హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనము టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది చూద్దాం. సో గతంలో మనము ఏఎల్పికి సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్ చూసాం. అక్కడ సిలబస్ని మనం సగానికి సగం తగ్గించుకొని మొదటి నుంచే మనము సిబిటీ 2కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది మనం ఆ వీడియోలో చూసుకున్నాం. ఎవరైనా ఇంకా వీడియో చూడని వాళ్ళు ఉంటే మీరు వీడియోస్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. అండ్ ఫస్ట్ గ్రేడ్ 3కి వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి. టైం వచ్చేసి 90 మినిట్స్ ఉంటుంది. సో అంటే ఇంకా ఒక 10 నిమిషాలు తక్కువనే ఉంటుంది క్వశ్చన్కి టైంకి కంపారిజన్ చేసుకుంటే. అంటే మీరు మ్యాథమెటిక్స్ రీజనింగ్ క్వశ్చన్స్ వితిన్ 45 సెకండ్స్లో చేయగలిగే స్టామినా ఉండాలి మీకు. అలాగైతేనే 100 క్వశ్చన్స్కి 100 క్వశ్చన్స్ మినిమం మీరు చూడగలుగుతారు, ఆన్సర్ చేయగలుగుతారు. ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3కి స్పెషల్గా మిగతా వాటి గురించి పక్కన పెడదాం. ఫస్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఖచ్చితంగా నువ్వు జాబ్ సాధించాలంటే ఫస్ట్ నువ్వు అర్థమెటిక్ రీజనింగ్లో పర్ఫెక్ట్ ఉండాలి. ఆ తర్వాత మిగిలిన సబ్జెక్ట్ నువ్వు ఎంత చదివినా సరే ఒకటే. మిగతా వాళ్ళకి బాగా చదివిన వాళ్ళకి బాగా చదవని వాళ్ళకి మిగతా సబ్జెక్ట్లో మహా అయితే ఒక 10 మార్కులు తేడా ఉంటుంది. కానీ అర్థమెటిక్ రీజనింగ్లో 25 నుంచి 30 మార్క్స్ గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది. అర్థమెటిక్ రీజనింగ్ నుంచి మనకి 50 మార్క్స్ వస్తాయి. మిగతా 40 మార్క్స్ వచ్చేసి జనరల్ సైన్స్ నుంచి వస్తుంది. మిగతా 10 మార్క్స్ నుంచి మనకి జనరల్ స్టడీస్ నుంచి వస్తుంది. సో మెయిన్గా మనం ఫోకస్ పెట్టాల్సింది ఏంటి అంటే క్లియర్గా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. మ్యాథమెటిక్స్ నుంచి 25 మార్క్స్ 25 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి 25 25, జనరల్ సైన్స్ నుంచి 40 మార్క్స్ 40 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్కులు. ఫస్ట్ థింగ్, మీరు లాస్ట్ ఈ జనరల్ అవేర్నెస్ వదిలేసేయండి, ప్రస్తుతానికి వదిలేసేయండి, తర్వాత దాని గురించి ఆలోచిద్దాం. సో మన చేతుల్లో ఉన్నది మొత్తం 90 మార్కులు. 90 మార్కుల్లో 50 మార్కులు మనకి అర్థమెటిక్ రీజనింగ్ నుంచే వస్తుంది. 50 మార్కుల్ని అంటే 50 క్వశ్చన్స్ని మినిమం మనం ఎంతసేపట్లో చేయగలగాలి? 50 మినిట్స్లో చేయగలగాలి. 50 మినిట్స్లో చేయాలంటే దాదాపు 1 మినిట్లో మీరు ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఇంకా అంతకంటే తక్కువే, 45 సెకండ్స్లో చేయగలిగినట్లయితే మీరు ఇంకా 100% షార్ప్ ఉన్నట్లు. మీరు ఎగ్జామ్కి వెళ్ళక ముందే మనం క్లియర్గా చెప్పవచ్చు మీకు జాబ్ వస్తుందని. కానీ మినిమం 1 మినిట్లో అన్నా చేసుకోగలిగితే, మనం ఇక్కడ జనరల్ సైన్స్లో 30 సెకండ్స్లో ఒక్కొక్క క్వశ్చన్ సాల్వ్ చేసినా కానీ మనకి ఇక్కడ మ్యాథమెటిక్స్ రీజనింగ్కి ఒక 50 మినిట్స్ టైం ఉంటుంది. సో 50 మినిట్స్ 50 క్వశ్చన్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1 మినిట్. సో 1 మినిట్లో మీరు చేయాలి అంటే మీరు ఇక్కడ హోంవర్క్ ఎంత చేయాలనేది మీకు అర్థమవుతుంది. సో క్వశ్చన్ చూడగానే దాని యొక్క డైరెక్ట్ స్టెప్ అనేది మైండ్లోకి రావాలి. అది రీజనింగ్ అయినా కావచ్చు, అర్థమెటిక్ అయినా కావచ్చు, సీటింగ్ అరేంజ్మెంట్ అయినా కావచ్చు, ట్రిగనోమెట్రీ అయినా కావచ్చు, ప్యూర్ మ్యాథ్స్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. డైరెక్ట్ ఫార్ములా, డైరెక్ట్ స్టెప్, డైరెక్ట్ ఆన్సర్ వితిన్ 1 మినిట్. క్యాలిక్యులేషన్లో కూడా సూపర్ ఫాస్ట్ ఉండాలి. 1 to 20 టేబుల్స్ అనేది సూపర్ ఫాస్ట్గా వచ్చి ఉండాలి. అదేవిధంగా 1 to 30 క్యూబ్స్, 1 to 30 స్క్వైర్స్ ఇవి ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా సింప్లిఫికేషన్ కూడా అతి తొందరగా చేయడం ప్రాక్టీస్ చేస్తే మీరు టెక్నీషియన్ జాబ్కి ఎలిజిబుల్. లేదు నేను మ్యాథమెటిక్స్ రీజనింగ్ చేస్తాను కానీ మెల్లగా ఒక పేజీ అంతా తీసుకొని చేస్తాను, లేకపోతే ఎక్కువ టైం తీసుకొని చేస్తాను, నాకు సబ్జెక్ట్ అంతా తెలుసు కాబట్టి షార్ట్ ట్రిక్స్లో నేను చేయలేను, తక్కువ టైంలో నేను చేయలేను అనుకుంటే మీరు టెక్నీషియన్ జాబ్కి ఎలిజిబిలిటీ సాధించలేము. సో కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది మ్యాథమెటిక్స్ రీజనింగ్ని ఎంత ప్రాక్టీస్ చేస్తారో అంత ప్రాక్టీస్ చేయండి. అండ్ ఫోర్త్ టాపిక్ ఇక్కడ జనరల్ అవేర్నెస్ను వదిలేసేయండి, మొత్తానికి వదిలేసిన ప్రాబ్లం లేదు. టైం మిగిలితే చూద్దాం అది ఏం చేయాలనేది నేను చెప్తాను. ఫస్ట్ మీరు ఏం చేయాలి, అర్థమెటిక్ రీజనింగ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. మార్నింగ్ నిద్ర లేచిన కానీ రాత్రి వరకు దొరికింది దొరికినట్లుగా ఏ బుక్ దొరికితే ఆ బుక్, ఏ ప్రీవియస్ పేపర్ దొరికితే ఆ ప్రీవియస్ పేపర్ మోడల్స్ అన్ని ప్రాక్టీస్ చేసి దాంట్లో పర్ఫెక్ట్ అయిపోవాలి. ఇక లాస్ట్ మీకు థర్డ్ పాయింట్ జనరల్ సైన్స్. 40 మార్క్స్ ఉంటాయి మీకు. ఎంత లేదన్నా మనం దీంట్లో ఎక్కువగా మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. ఒక్కొక్క దానికి విడగొట్టుకున్నా కానీ టాపిక్ వైజ్గా మనకి 13 మార్క్స్ ఫిజిక్స్, 13 మార్క్స్ కెమిస్ట్రీ 13 మార్క్స్ బయాలజీ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఆ విధంగా ఇయ్యాడు. ఒక్కోసారి 20 మార్క్స్ మనకి ఫిజిక్స్ నుంచి రావచ్చు, 10 మార్క్స్ కెమిస్ట్రీ 10 మార్క్స్ బయాలజీ నుంచి రావచ్చు, లేకపోతే ఫిజిక్స్ నుంచి 10 మార్క్సే రావచ్చు, బయాలజీ నుంచి 20 మార్క్స్ రావచ్చు, కెమిస్ట్రీ నుంచి 10 మార్క్స్ రావచ్చు. సో ఏ విధంగా అయినా సరే జనరల్ సైన్స్ నుంచి 40 మార్క్స్ వస్తుంది. సో ఇది కూడా ఇంపార్టెంటే మనకి జనరల్ సైన్స్ అనేది. మీరు ఏఎల్పికి ప్రిపేర్ అవ్వకుండా కేవలం టెక్నీషియన్ గ్రేడ్ 3కి, అదేవిధంగా గ్రూప్ 3కి ఇలాంటి వాటికి ప్రిపేర్ అయితే జనరల్ సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్లయితే మీరు 1 లేదా 2 ఎగ్జామ్స్కి పనికి వస్తుంది. జనరల్ సైన్స్ మీరు ఇక్కడ పూర్తి చేసినట్లయితే గ్రూప్ డీలో కూడా మీకు అక్కడ 25 నుంచి 30 మార్క్స్ మీకు కవర్ అవుతాయి. అదేవిధంగా మిగతా సబ్జెక్ట్లో ఏఎల్పిలో మనకి CBT 2లో మనకి జనరల్ సైన్స్లో నుంచి ఫిజిక్స్ నుంచి దాదాపు 20 మార్కులు వస్తాయి, అక్కడ కూడా మీకు ఉపయోగపడుతుంది. ఆ విధంగా జనరల్ సైన్స్ కూడా రెగ్యులర్గా ఒక 2 అవర్స్ కేటాయించండి. మిగతా టైం అంతా అర్థమెటిక్ రీజనింగ్కే కేటాయించండి. ఎవరైతే టెక్నీషియన్ గ్రేడ్ 3 నా గోల్ అనుకొని ప్రాక్టీస్ చేస్తున్నారో
వాళ్ళు ఈ టైం టేబుల్ ఫిక్స్ చేసుకోండి. మీరు రోజులో ఎంతసేపు అయితే ప్రాక్టీస్ చేస్తారో అదంతా ఫిజిక్స్ సారీ అర్థమెటిక్ రీజనింగ్కి కేటాయించి ఒక 2 అవర్స్ మాత్రం జనరల్ సైన్స్కి కేటాయించండి. ఆ జనరల్ సైన్స్లో కూడా ఎక్కువగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేది చేయండి. నేను అందుకని స్పెషల్గా ఏఎన్ఆర్ పబ్లికేషన్స్ జనరల్ సైన్స్ బుక్లో ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అంత డెప్త్గా మెన్షన్ చేసింది. రైల్వే ఎగ్జామ్స్లో ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ 100% కన్ఫామ్, ఎక్కువ పర్సెంటేజ్ థీరీ కంటే ప్రాబ్లమేటిక్ క్వశ్చన్సే ఎక్కువగా వస్తాయి. అందుకని మనము బుక్లో ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ టాప్ 86 మోడల్స్ ఉన్నాయి. 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అర్థం చేసుకోండి ఎన్ని క్వశ్చన్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ నుంచి ఇస్తున్నారు. అదేవిధంగా మీరు థీరీ చదవండి ఫస్ట్, ఫిజిక్స్ నుంచి థీరీ చదువుకోండి, కెమిస్ట్రీ నుంచి థీరీ చదువుకోండి, బయాలజీ నుంచి థీరీ చదువుకోండి. థీరీ చదివిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకోండి, లేకపోతే మన పబ్లికేషన్ బుక్లో ఉన్నాయి వాటన్నిటిని తీసుకొని చాప్టర్ వైజ్గా ప్రిపేర్ అవ్వడం నేర్చుకోండి. ఫస్ట్ ఒక చాప్టర్ తీసుకోండి, ఫిజిక్స్లో మీరు ఏదో థీరీ చదువుకుంటారు, యూనిట్స్ మెజర్మెంట్స్ కొలతలు ప్రమాణాలు అని చెప్పేసి ఒక చాప్టర్ చదువుతారు. సరే నువ్వు చదివిన థీరీ ఎంతవరకు పర్ఫెక్ట్ అయ్యావనేది ఎలా తెలుస్తుంది? మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నిటిని మీరు ఆన్సర్ చేసి చూసుకోవాలి. నువ్వు చదివిన సబ్జెక్ట్, ఇంకా నువ్వు ఎంత నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఉంది, నువ్వు చదివింది ఎంత పర్ఫెక్ట్ చదివినావు అనేది బిట్స్ ప్రాక్టీస్ చేస్తేనే తెలుస్తుంది. అందుకని మనం వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి సైన్స్ బుక్ అనేది రెడీ చేసాం. ఇది ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇండెక్స్లో మనకి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అని చెప్పి 86 టాప్ మోడల్స్ అని ఇచ్చాము. ఇక్కడ పేర్లు కూడా చూడొచ్చు, నేను స్క్రోల్ చేస్తున్నాను. అవసరమైతే మీరు పాస్ చేసి ఒక్కొక్కటి చదువుకోవచ్చు. 86 మోడల్స్ ఉన్నాయి, ప్రతి చాప్టర్ నుంచి కవర్ చేసాం. అదేవిధంగా ఇండెక్స్ చాప్టర్ వైజ్గా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్స్, 6000 ఎబో క్వశ్చన్స్ ఉంటాయి మొత్తం. ఇవన్నింటిని కలిపితే ప్రమాణాలు, కొలతలు, కొలతల పరికరాలు అని చెప్పేసి ఇక్కడ 3 చాప్టర్లు ఇచ్చాం. ప్రమాణాలు, కొలతలు, కొలతల పరికరాలు అని చెప్పి మళ్ళీ సబ్ చాప్టర్స్ ఇచ్చాం. ఆ సబ్ చాప్టర్లో మొత్తం లాస్ట్ 10 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ రైల్వే సంబంధించిన అన్ని ఎగ్జామ్స్, ఏఎల్పీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, లేకపోతే జేఈ కావచ్చు, అన్ని ఎగ్జామ్స్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్స్ని క్వశ్చన్స్ని చాప్టర్ వైజ్గా తీసుకొని వీటిలో పొందుపరిచి మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు టెక్నీషియన్ జాబ్ అనేది ఎటుపోదు. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ మిగిలింది, అంతా అయిపోయింది నాది, మ్యాథమెటిక్స్ రీజనింగ్ అదేవిధంగా సైన్స్ కూడా అయిపోయింది. ఇంకా నేను జనరల్ అవేర్నెస్ చదువుకోవచ్చు అంటే జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్లో ఇక్కడ చూడండి పాలిటీ, ఎకనామిక్స్ ఇవన్నీ ఇచ్చాడు, ఇవన్నీ వదిలేసేయండి. వీటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చదువుకోండి సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చరు, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటీస్, పాలిటిక్స్. సో ఓన్లీ మీరు జనరల్ అవేర్నెస్లో ఈ మీరు జాగ్రఫీ కానీ, లేకపోతే హిస్టరీ కానీ, లేకపోతే పాలిటీ కానీ, ఎకానమీ కానీ, వీటిని ఏం చదువుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా స్పోర్ట్స్, కల్చర్స్, కల్చరు, అదేవిధంగా వార్తల్లో నిలిచిన వ్యక్తులు, వీళ్ళ గురించి మీరు కొద్దిగా చదువుకుంటే చాలు. ఒకవేళ నాకు టైం కుదరట్లేదు, నేను అసలు ఈ టాపిక్నే వదిలేస్తానంటే వదిలేసుకోండి, ఇష్టం. మీకు మిగతా 90 మార్క్స్కి మీరు 100% న్యాయం చేశారంటే దీన్ని వదిలేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. లేదు టైం ఉంది అనుకుంటే అప్పుడప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ చూసుకోండి. అది కూడా స్పెసిఫిక్ చాప్టర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, అదేవిధంగా పర్సనాలిటీస్, ఎకనామిక్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, పాలిటిక్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, ఇవి మాత్రం నేర్చుకుంటే సరిపోతుంది. మన ఏఎన్ఆర్ పబ్లికేషన్కి సంబంధించిన ఇతర బుక్స్ అనేది చూద్దాం. అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ సంబంధించి తెలుగు మీడియం బుక్ మీకు అందుబాటులో ఉంటుంది, ఇది 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా అర్థమెటిక్ మ్యాథమెటిక్స్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం బుక్ కూడా ఉంటుంది, ఇది 545 ఉంటుంది. అండ్ జనరల్ సైన్స్ వచ్చేసి తెలుగు మీడియం బుక్ ఉంటుంది, 480 రూపీస్ ఉంటుంది. దీంట్లో లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్స్ విత్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్తో సహా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనరల్ సైన్స్ మనకి ఇంగ్లీష్ మీడియంలో కూడా అందుబాటులో ఉంటుంది. అండ్ ఈ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి థియరీ ప్లస్ బిట్స్ అనేవి 550 రూపీస్ కాస్ట్ అనేది ఉంటుంది. ఇది కేవలం తెలుగు మీడియం వాళ్ళకి మాత్రమే అవైలబిలిటీలో ఉంది, మిగతా అన్ని ఇంగ్లీష్, తెలుగు వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటాయి. సో కాస్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇందాకే చెప్పుకున్న మ్యాథమెటిక్స్ వచ్చేసి 545, సైన్స్ వచ్చేసి 480, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి 550. మీకు ఇప్పుడు స్పెషల్గా కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము, ఇది కొన్ని రోజులు మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. మీరు ఎవరైనా ఇంకా బుక్స్ తీసుకున్న వాళ్ళు ఉంటే తీసుకోండి, విత్ టైం టేబుల్తో సహా పంపిస్తాను. ప్రతి సబ్జెక్ట్కి 100 రోజుల టైం టేబుల్ ఉంటుంది, 100 రోజుల్లో ఫినిష్ చేసేయాలి. ఏ విధంగా ఫినిష్ చేయాలి దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు ఆ పార్సల్లోనే మీకు పంపిస్తాం, కొరియర్ పార్సల్లోనే. సో కాంబో ఆఫర్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్, సైన్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 3 బుక్లు తీసుకున్నట్లయితే 1300కే వస్తాయి. యాక్చువల్లీ ఇది 1500 పైగా అవుతుంది, కానీ 1300కే వస్తుంది. ప్రతి ఒక్క బుక్ ఫ్రీ డెలివరీ అండి, మీకు డెలివరీ ఛార్జెస్ కూడా తీసుకోవట్లేదు. మీకు ఒక్కొక్క బుక్ మీకు డెలివరీ చేయాలంటే డిటీడీసీ నుంచి దాదాపు 100 రూపీస్ పడుతుంది. ఆ డెలివరీ కాస్ట్ అంతా మేమే పెట్టుకుంటున్నాం, బికాస్ ఆఫ్ ఏఎన్ఆర్ పబ్లికేషన్ అనేది స్టూడెంట్స్ వరకు వెళ్ళాలనే ఒకే ఒక ఆలోచనతో. అండ్ మ్యాథమెటిక్స్, సైన్స్ అనేది 995 రూపీస్ ఉంటుంది. అండ్ సైన్స్ మరియు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ రెండు కలిపి తీసుకుంటే 999 రూపాయలకు వస్తుంది. మీకు ఇందాక చెప్పినట్లు పైన 3 తీసుకుంటే 1300కి, అదేవిధంగా మ్యాథ్స్, సైన్స్ కలిపి తీసుకుంటే 995కి, సైన్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే 999 రూపాయలకి, మ్యాథమెటిక్స్, సైన్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సారీ మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే 1049 రూపాయలకి వస్తుంది విత్
100 డేస్ టైం టేబుల్తో సహా విత్ ఫ్రీ డెలివరీ. సో ఇది తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్పే లేకపోతే గూగుల్ పే నెంబర్కి పేమెంట్ చేసుకోవచ్చు. రెండు కూడా సేమ్ నెంబర్సే. ఈ నెంబర్కి పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ కింద మీకు చూపించాను వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. ఈ వాట్సాప్కి ఆ పేమెంట్ స్క్రీన్ షాట్తో పాటు ఇక్కడ మధ్యలో మీరు క్లియర్గా చూడొచ్చు ఈ డీటెయిల్స్ అనేది పంపాలి. పేమెంట్ స్క్రీన్ షాట్, బుక్ యొక్క నేమ్స్, బుక్ యొక్క మీడియము, మీ నేము, హౌస్ నెంబరు, విలేజు, మండలు, డిస్ట్రిక్టు, స్టేటు, పిన్ కోడు, కాంటాక్ట్ నెంబర్ ఇది పంపించినట్లయితే మీకు బుక్ అనేది 3 నుంచి 5 వర్కింగ్ డేస్లో, హైదరాబాద్ వాళ్ళకైతే మ్యాక్సిమం 1 డేనే, పెద్ద పెద్ద సిటీస్ వాళ్ళకైతే 1-2 డేస్ అంతే, మిగతా కొద్ది పల్లెటూర్లు ఈ విధంగా ఉన్న వాళ్ళకైతే 3-5 వర్కింగ్ డేస్ అనేది పడుతుంది.